నన్ను మాటలతో హింసిస్తున్నారు, నన్ను చంద్రబాబు దత్తపుత్రుడు అంటున్నారు వైసీపీ వాళ్ళందరూ. సిబిఐ దత్తపుత్రుడు జగన్మోహన్ రెడ్డి గారని మీరు మాట్లాడతారు, ఈరోజు మాట్లాడారు కదా మీరు. సిబిఐ అంటే మీరు చంద్రబాబు నాయుడు గారు దత్తపుత్రుడు అవునో కాదో మనం మాట్లాడుకుందాం. 2022 ఈ సంవత్సరం మార్చి 14 ఈ గుంటూరు జిల్లాలోని ఇప్పటం గ్రామంలో సాయంత్రం 7 గంటలకి మీ పార్టీ ఆవిర్భావ సభ అని చెప్పిన ఒకటి పెట్టి తంతు ఏం మాట్లాడారు ఆ రోజు ఆ సభలో ఏం మాట్లాడారు? జగన్మోహన్ రెడ్డి ఓటమే లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక పార్టీలన్నీ కలవాలి, బీజేపీ కూడా నేను ఇదే చెప్తున్నాను చంద్రబాబుతో కలవాలని చెప్పి మాట్లాడారు. మీరే కదా మాట్లాడింది. 2012లో ఏం చెప్పారు అంటే 14 తర్వాత నేను 2012లో పార్టీ పెడదామని చంద్రబాబు దగ్గరికి వెళ్తే నువ్వు పార్టీ పెడితే జగన్ గెలుస్తాడు, నువ్వు పార్టీ పెట్టబోకు నన్ను సపోర్ట్ చేయమని చంద్రబాబు గారు చెప్పారు కాబట్టి నేను పార్టీ పెట్టలేదన్నారు. 14లో పార్టీ పెట్టి చంద్రబాబు ఓటేయమన్నారు. 2019లో చంద్రబాబు వ్యతిరేక ఓటు చీలిపోవాలి కాబట్టి చీలిపోకుండా ఏకీకృతం అయితే జగన్మోహన్ రెడ్డి గారు లబ్ధి చేకూరుతుందని చెప్పని విడిగా పోటీ చేశానని చెప్పారు. మళ్ళీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేక ఓటు చీలిపోకూడదు, మనందరం చంద్రబాబు వెనకాల చేరాలని చెప్పారు. ఇప్పుడు మళ్ళీ మా ప్రభుత్వం అని చెప్తున్నారు. నిజాయితీగా మిమ్మల్ని ఎవరైనా చంద్రబాబు దత్తపుత్రుడు అనుకుండా ఉండాలంటే 2024 ఎన్నికల్లో మీరు ఎన్నికల్లో ఎవరితో వెళ్ళారో అప్పుడు చూద్దాం మీరు దత్తపుత్రుడా కాదా. ఇక జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ దత్తపుత్రుడు అన్నారు కదా, జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టిన కేసులన్నీ కూడా ఎవరైతే మీరు అంటగాగుతున్నారో ఇదే భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి గురించి పార్లమెంట్లో మాట్లాడారు. ఏమని మాట్లాడారు? జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉంటే నీతిమంతుడా, జగన్మోహన్ రెడ్డి గారు సోనియా గారిని ఎదిరించి కాంగ్రెస్ పార్టీలోంచి బయటికి వెళ్తే అవినీతిపరుడు అయిపోయాడా, సిబిఐని అడ్డగోలుగా వాడుకుని అక్రమ కేసులు బనాయిస్తున్నారని చెప్పని భారతీయ జనతా పార్టీ నాయకులు పార్లమెంట్లో మాట్లాడినటువంటి సంభాషించినటువంటి మాటలు ఆన్ రికార్డులో ఉందా లేదో చూసుకోండి ఒకసారి పవన్ కళ్యాణ్ గారు. ఇవాళ భారతీయ జనతా పార్టీ నాయకులకే కాదు పార్లమెంట్లో మాట్లాడిన మాటలే కాదు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా నమ్మారు కనుకే తెలుగుదేశం పార్టీ సోనియా గాంధీ గారు ఇద్దరు కూడా కలిసి జగన్మోహన్ రెడ్డి గారి మీద అక్రమ కేసులు బనాయించి రాజకీయంగా వేధిస్తున్నారని నమ్మారు కాబట్టి ఇవాళ కేసులున్నా కూడా అక్రమమని నమ్మి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి 2019లో పెద్ద ఎత్తున ప్రభుత్వాన్ని బాధ్యతలను అప్పగించిన మాట మరి ప్రజలు నమ్మినప్పుడు మీకేంటి బాధ? ప్రజలు నమ్మారు కానీ మీరు చంద్రబాబు మాత్రం అదే మాటలు మాట్లాడతారు. మీరు దత్తపుత్రుడు కాదు 2024లో చూద్దాం. మీరు గనక ఇవాళ మాట్లాడినట్టుగా మీరు ఇండివిజువల్ వ్యక్తిగతంగా వెళ్తే ఇప్పటంలో మాట్లాడినట్టుగా కాకుండా ఇప్పటం సభకు భిన్నంగా ఇవాళ పరుచూరు సభలో మాట్లాడినట్టుగా మీరు ఒంటరిగానికి వెళ్తే ఖచ్చితంగా మేము కూడా పవన్ కళ్యాణ్ ఆయన చంద్రబాబు దత్తుడు కాదు అని చెప్పని మేము కూడా ఆ రోజు మాట్లాడతాం. కాబట్టి వెయిట్ చేద్దాం. నువ్వు దత్తపుత్రుడో కాదో ఇప్పటంలో మాట్లాడిన మాట ఏమైంది? రోజుకు ఒక మాట, పూటకు ఒక మాట, మన పొత్తులు మన స్నేహాలు అనేది ప్రజలందరూ కూడా చూస్తున్న పరిస్థితిని ఇవాళ మనం చూస్తున్నాం.